వెల్కమ్ టు అవర్ ఛానల్. జబర్దస్త్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆది మొన్న వైసీపీ నాయకుల మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని ఇతర లేపుతున్నాయి. అంటే మంత్రి పదవులు తీసుకున్న వాళ్ళు కనీసం మంత్రి పదవులకి దానికున్న వాల్యూ కూడా తెలియకుండా మాట్లాడుతున్నారని చెప్పి పరోక్షంగా రోజా గారిని కూడా అతను విమర్శించడం కూడా జరిగింది. ఎందుకంటే జబర్దస్త్ సెట్లో వీళ్ళంతా కలిసి దాదాపు కొన్ని సంవత్సరాల పాటు జబర్దస్త్లో నవ్వులు పోయించారు. అదేవిధంగా వీళ్ళు కామెడీ స్కిట్స్ చేస్తుంటే రోజా గారు అక్కడ వాళ్ళకి మంచి మార్కులు ఇవ్వడం కూడా వాళ్ళిద్దరం అంటే వాళ్ళ మధ్య మంచి సంబంధాలు అయితే నడిచి ఒకసారిగా రాజకీయాల పరంగా వీళ్ళు వేరువేరుగా పార్టీల తరఫున పోటీ చేయటం, మరో విధంగా అది స్థాయిని బట్టి మాట్లాడుతున్నారా లేదని కూడా బయట నుంచి వైసీపీ నాయకులు విమర్శలు అయితే చేస్తున్నారు. మొత్తం మీద ఆది చేసిన వ్యాఖ్యలు అయితే రోజా గారి మీద పరోక్షంగానే అని చెప్పి కూడా చాలామంది అంటున్నారు. ఇదే అంశంపై చిట్టి బాబు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఏంటి ఆది గారు చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా మంత్రి పదవులకి ఆ పదవులకు ఉన్న వాల్యూ కూడా తెలియదు. ఒక 10 నిమిషాలు ఆ మంత్రి పదవికి చెప్పమంటే కేవలం 15 సెకండ్లోనే వీళ్ళు దొరికిపోతారు. ఆ విషయం నాకు తెలుసు అని నొక్కి మరీ ఆదిగా చెప్పడం కూడా జరిగింది. ఎవరిని ఉద్దేశించి పరోక్షంగా రోజా గారిని ఉద్దేశించి మాట్లాడారని చెప్పి ఎవరిని ఉద్దేశించి మాట్లాడినా కోనకేసి గొట్టంగాడు రాజకీయాల్లో ఆది ఎవడు కొరికేసి గొట్టగడు నువ్వు నీకేం తెలుసు అది ఉన్న 4 డైలాగులు పనిచేసేసి చేసేస్తే నువ్వు పెద్ద నటుడు అయిపోయావా? నటన అంటే నీకు తెలుసా? నటన అంటే నువ్వు ఏం నటన? నువ్వు డైలాగులు కామెడీ పనిచేస్తు, డైలాగ్ పనిచేస్తు. నీదేమైనా ఇన్సిడెంటల్ పనిచేస్తా? ఇన్సిడెంటల్ కామెడీనా? డైలాగ్ స్టాండింగ్ కామెడీ, స్టాండప్ కామెడీ చేస్తున్నావు, పనిచేసేస్తున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు. దాంతో పెద్ద నువ్వు రాజకీయ నాయకుడు, రాజకీయ దురంధరుడు అయిపోయావా? ఏమంటాడుతావు మంత్రి గురించి? నీకేం తెలుసు? నీకేం తెలుసు? అసలు మంత్రి స్పెల్లింగ్ తెలుసా నీకు? నీకేం తెలుసు అని ఉన్నే నోటికి ఉంది కదా అని మనం దూరం మాట్లాడకూడదు. నీ స్థాయి అంటూ నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్. నువ్వు వచ్చావు ఏదో జబర్దస్తి పుణ్యమా అని పాపులర్ అయ్యావు, సంతోషం, అందరూ నేను అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అది ఒక్క సాకు పెట్టుకుని నాకు ఇమేజ్ వచ్చింది, నాకు పాపులారిటీ వచ్చింది అని చెప్పేసి నోటికి వచ్చే దూల మాటలు స్కిట్లో మాట్లాడినట్టు మాట్లాడకూడదు బయటకు వచ్చినప్పుడు. నీ బయటకు వచ్చినప్పుడు ప్రజలు నువ్వు ఎవడవిరా, నీకేంట్రా, నీ స్థాయి ఏంట్రా రాజకీయాల్లో, నువ్వేంట్రా మాట్లాడేది అంటారు. ఇక్కడేదో నేను వైసీపీని సమర్థించుకోవాలి కదా. రోజా ఒక ఆర్టిస్ట్గా, నేను రాజకీయ నాయకురాలుగా ఈ పర్టికులర్ విషయంలో రాజకీయ నాయకురాలుగా నేను చూడకుండా మాట్లాడు. రాజకీయ నాయకులుగా మాట్లాడితే అది వేరు. ఆ అమ్మాయి ఒక సీనియర్ ఆర్టిస్ట్, ఇండస్ట్రీలో అనేక సినిమాలు చేసి టాప్ హీరోయిన్గా వెలిగిన ఒక స్టార్, ఒక ఆర్టిస్ట్. ఆ ఇండస్ట్రీలో ట్రావెల్ చేసింది కొన్ని సంవత్సరాలు. ఒక సీనియర్ ఆర్టిస్ట్ని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడే స్థాయికి ఎదిగేవాడు నువ్వు. పవన్ మాట్లాడుతుంటే వేరయ్యా, పవన్ వేరు. పవన్ మాట్లాడడానికి పవన్ స్థాయి ఉంది, రోజాని మాట్లాడటానికి పవన్కు ఒక స్థాయి ఉంది. నీ స్థాయి ఏంటి? నీ స్థాయి ఏంటి? నువ్వేంటి? ఇండస్ట్రీలో ట్రావెల్ ఎన్ని సంవత్సరాలు నీ ట్రావెల్? ఇండస్ట్రీతో నీ బంధం ఏంటి? ఒక ఆర్టిస్ట్ని నోటికి వచ్చినట్టు మాట్లాడేంత స్థాయికి ఎదిగావు నువ్వు. పిచ్చి వేషాలు వేయకూడదు. స్థాయిని, మన స్థాయి ఏంటో మనం గుర్తుపెట్టుకోవాలి. రోజా గారు స్పందించడం కూడా జరిగింది. మిడతలకి ఉడతలకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా. ఆది కాదు, ఆది వెనక ఎవరో మాట్లాడిస్తున్నారని ఆ విషయం కూడా నాకు తెలుసు. ఈ మిడతలకి ఉడతలకి సమాధానం చెప్పే స్థాయిలో అయితే నేను లేను. అంటే మంత్రి పదవి తెలియకుండానే నేను మంత్రి అంటే ఏదో తెలియకుండా మంత్రి పదవులు ఇస్తారా? అంటే ప్రభుత్వం అంటే అంత ఇలాంటి కనపడుతుంది. ఇలాంటి కోరికేసి గొడవ కళ్ళు అడిగేదానికి ప్రతి ఒక్కళ్ళు సమాధానం చెప్పుకుంటూ పోలేరు. ఏ పార్టీ వాళ్ళైనా అడమైన ఎవడో రోడ్డు మీద వీడు అష్టాలు, వీడు ఎంత, వీడు ఏ జబర్దస్తిలో ఒక సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ అంతే. ఇలా ప్రతి ఒక్కడు అడిగేదానికి సవాలు చెప్పుకుంటా పోతే ఏ మంత్రి ఏ ప్రభుత్వం మనలేదు. అది ఒక నాగబాబు అడగచ్చు, ఒక పవన్ కళ్యాణ్ అడగచ్చు, మేము బీజేపీ వాళ్ళం మేము అడగచ్చు, పార్టీ తరఫున నాలాంటి వాళ్ళు అడగచ్చు. మేము అడిగితే సమాజం ఈయన కోరికేసి గొట్టం గారు ఏంటి అసలు రాజకీయంగా వీడు ఏంటి? హీఈస్ ఎ పీనట్ ఇన్ పాలిటిక్స్, ఈజ్ నథింగ్ బట్ ఇన్సిగ్నిఫికెంట్ ఇన్ పాలిటిక్స్. కామెడీ షోలో నువ్వు బాగా పాపులర్ అవ్వచ్చు, ఇన్ పాలిటిక్స్ యు ఆర్ ఇన్సిగ్నిఫికెంట్, యు ఆర్ నథింగ్. నువ్వెందుకు తలదూర్చేదో తగుదురమ్మా, నువ్వెందుకు కమెంట్ చేసుకుని మాట్లాడటావు? మొన్న దాకా మరి ఆవిడతో మేడం రోజా మేడం ఆ ఊరిని మాట్లాడావు కదా, మరి ఎందుకు మాట్లాడే అప్పుడు ఈవిడ అవసరాలు అనిపించలేదు నీకు? సినిమా వాడిగా, సినిమా నువ్వు నిన్ను కళాకారుడుగా ఒక కళాకారుడుగా కొన్ని లిమిట్స్ ఉన్నాయి. నీ స్థాయిని బట్టి, నీ స్టేటస్ని బట్టి నువ్వు మాట్లాడచ్చు. నువ్వునే పిచ్చి పిచ్చిగా నువ్వు ఆర్పీ మొన్న ఆర్పీ అలాగే కొన్ని కోతలు కూర్చాడు శ్యాంప్రసాద్ రెడ్డి మీద. తప్పు, మీ స్థాయి ఏంటో, మీరు ఎంత ఏదో అది కలిసి వచ్చింది, 4 రూపాయలు సంపాదించుకుంటున్నారు, పేరు వస్తుంది, 4 ప్రోగ్రాములు చేసుకున్నారు, సంతోషం.
అలా ఉండండి. అంతకు మించి దీన్ని ఈ వచ్చిన పేరుని గ్లామర్ని ఉపయోగించుకుని మేము అందరికన్నా తోపు, మేము ఎవరైనా ఏమైనా మాట్లాడతాం, ఎంతవరకు వెళ్తాడో జబ్బు తీసి కొడతారు. అంటే మా వైసీపీ ప్రభుత్వం కూడా మంత్రులు అంటే మంత్రి పదవి అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారనే పదాలు ఆది గారు యూజ్ చేయడం ఎంతవరకు అదే అన్న మాట. ఇప్పుడు నేను అడిగానమ్మా, ప్రభుత్వాలను అడిగాం మా రాష్ట్ర తీరు ఎట్లా ఉంది. నేను మా ఇంటర్వ్యూలో కూడా చూడండి, అనేక చోట్ల డిబేట్లో కూడా చెప్పాను, మీరు ఈ 9 ఏళ్ళలో ఈ 4 ఏళ్ళలో మీరు చేసింది ఏంటి, మీరు చేసే ప్రయోజనాలు ఏంటి, ఎన్ని కేంద్రం నుంచి వచ్చిన ఎన్ని డబ్బులు ఎలా మీరు డైవర్ట్ చేస్తున్నారు, మీరు నవరత్నాలు అన్నా నవరత్నాలకి సంపద సృష్టించారా, సంపద సృష్టించకపోబట్టే కదా కేంద్రం నుంచి ఏ నిధులు వచ్చినా మళ్ళీ ఇస్తున్నారు, మీరు మంగళవారం అయితే రిజర్వ్ బ్యాంక్ దగ్గర ప్రజ జీతాలు ఇవ్వాలి డబ్బులు లేవని అప్పు కోసం ఎందుకు నిలబడతారు, మీ నిర్వాహకం ఏంది, మీ గొడవ ఏంది, మీ పరిపాలన అనే పదం మీ డిక్షనరీలో ఉందా అని మేము అడుగుతున్నాం. రాజకీయాల్లో ఉన్నాం, రాజకీయాలు అడుగుతున్నాం. అది వ్యక్తిగతంగా రోజాని తిట్ట పర్సనల్గా తిట్టలేదుగా మేము. నువ్వు పర్సనల్గా తిట్టావు, పర్సనల్గా తిట్టదు, పర్సనల్గా మాట్లాడద్దు. నువ్వు రాజకీయ అవకాశం రా, అన్నీ వదిలేసి రా, నేరుగా రాజకీయ తీర్థం పుచ్చుకో రా, మీటింగులకు రా, రాజకీయ నాయకుడికి ఎదగాలనుకుంటే రా. అంతేకాని ఇక్కడ ఈ చాటును ఉంటూ ఈ సినిమా ఫీల్డు ఈ టీవీ ప్రోగ్రామ్స్ ఈటి మరుగున ఉంటూ ఈటి చాటును ఉంటూ ఈ తగిలించుకుని ఈ క్రీతిని చూపించుకుని అక్కడ రాళ్ళు వేయడం వద్దు, వస్తే రాజకీయాలకు రా నేరుగా. అంటే సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, అందుకే ఆది గారు ఈ విధంగా మాట్లాడారని చెప్పి కూడా వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. దీన్ని అదే ఇప్పుడు వైసీపీ నాయకులు పవన్ తిడితే వాళ్ళ దగ్గర చేరుస్తాడు నాయకుడు అనేది వాళ్ళని వీళ్ళు అంటారు. ఆ కుటుంబం పవన్కి ఎదురు చెబితే సినిమాల్లో ఛాన్స్ ఉండదు అని వాళ్ళు అంటారు. ఇవన్నీ ఒట్టి కథలు ఉత్త కథలు తప్పితే పవన్ని విమర్శిస్తే సినిమాలో ఛాన్సులు ఉండవా? ఈయన పవన్ అందరినీ శాసిస్తున్నాడా? ఏం మాట్లాడతారు? పవన్ ఎవరిని శాసిస్తట్లా, తన సినిమాలతోనే అంతే. ఇంకో సినిమాల జోలికి కానీ ఇంకోళ్ళ ప్రొడక్షన్ విషయంలో ఎవరిని పెట్టాలి ఎవరిని పెట్టకూడదు అనే విషయాలు కానీ తను ఎప్పుడు మాట్లాడు, మాట్లాడే మనిషి కూడా కాదు. అలాంటి అవసరము తనకు లేదు. అది ఉన్నే విమర్శించాలి కనుక విమర్శించే మాటలు తప్పితే అందులో ఏమాత్రం లేదు. వాళ్ళు అన్న దాంట్లో నిజం లేదు, వీళ్ళనే దాంట్లో లేదు. బయట కూడా ఒక ప్రచారం నడుస్తుంది, రోజా గారిని కూడా అన్స్టాబుల్ షోకి పిలిచారు, ఓ చర్చలు అయితే నడిచాయని, అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? మనం పిలిచి ఉండొచ్చు, మనం తప్పే లేదు. ఇప్పుడు పవన్ పిలవలేదా? వారు పిలవడానికి తప్పింది, ఎవరినైనా పిలుస్తారు. ఇప్పుడు బాలకృష్ణ ప్రోగ్రామ్ అన్స్టాబుల్ ప్రోగ్రామ్ ఇవాళ ఎక్కడికో వెళ్ళిపోయింది, అది ఇంటర్నేషనల్లీ ఫెమిలియర్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోయింది. నాట్ ఓన్లీ జస్ట్ ఇండియా, ఇంటర్నేషనల్ ప్యాన్ ఇంటర్నేషనల్ వెళ్ళిపోయింది. ఆ రీచ్ అవుట్ ఇది ఈ కూడా బదలైపోయినట్టు వెళ్ళిపోయింది. కనుక దానికి ఎవరైనా ఎనీబడి వాంట్స్ టు విల్ విష్ టు కమ్, ఎందుకంటే ఆ పాపులారిటీ ఉన్న ప్రోగ్రామ్ని బట్టి బాలయ్య వెళ్తాం అనుకుంటారు. ఎందుకు బాలయ్య రోజా సినిమాలు చేశారు కాబట్టి యాజ్ అ సినిమా ఆర్టిస్ట్గా రావచ్చు, అమ్మాయి పొలిటికల్గా కాకపోవచ్చు ఆర్టిస్ట్గా రావచ్చు. ఆర్టిస్ట్గా వచ్చినప్పుడు ఈయన సంధించేసే. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అలా కాంగ్రెస్ బీజే తెలుగుదేశానికి కాంగ్రెస్ పడద్దా? కానీ కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు కదా, వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు నాయకులు వచ్చారు కాంగ్రెస్ నుంచి. కనుక రావడంలో తప్పుడు పవన్ వచ్చారు ప్రజా బీజేపీ నుంచి ఎవరు పిలుస్తారో పిలుస్తారు, వెళ్తారు ఆ ప్రోగ్రామ్ యొక్కని బట్టి వెళ్తారు. రాజాని పిలిస్తే తప్పేంటి? శ్రీ బాలకృష్ణ చేస్తున్నాడు ప్రోగ్రామ్, అరవింద్ గారు నడుపుతున్నారు ప్రోగ్రామ్, సినిమా వాళ్ళు ఇద్దరు ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు పిలుస్తారు. ఏమైనా వస్తుందా రాకపోతే, వస్తుందా రాదా అమ్మా ఇష్టం, అది వేరు. బాలయ్యకి చనువు ఉంది, బాలయ్యతో చాలా సినిమాలు చేసింది కనుక ఆ రోజా అమ్మగారు అని అక్కడ రోజారా అని పిలిచే వయసు కానీ ఆ సీనియారిటీగానే ఉంది కనుక రమ్మని పిలవచ్చు, వస్తే అమ్మాయి రావచ్చు. దాన్ని వస్తుందా అంటే అది ప్రశ్నే కాదు అసలు. సో ఆది చేసిన వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్ళింది అనుకోవచ్చా? ఎందుకంటే ఆది గారు ఒక మాట అయితే అన్నారు, వరాహి వెహికల్ని మీరు ఆపితే పవన్ కళ్యాణ్ గారికి తిక్కర రేగితే ఆయన పాదయాత్ర చేస్తారు, అప్పుడు ఆయన పవరేంటి మీరు చూస్తాను కూడా. అదే అన్నా నేను, పాపం ఎవరో ఎక్కేసి వెనకాలండి గిల్లి గిచ్చి గోకి అనిపించారు తప్పితే తన మాట అనేవాడు కాదు. ఎన్నికలు నుంచుంటాను, ఎవరితో ఎవరిపైన పోటీ చేయమన్నా చేయడానికి సిద్ధం అంటేవాడు పవన్ అని పేరు వాడేవాడు కాదు. ఎందుకంటే బాగుంటాడు పవన్తో, బాగుంటాడు ఇండస్ట్రీతో బాగుంటాడు, అనవసరంగా కల్మషాలకి ఇట్లకి తాపు ఇవ్వడు తను అసలు. అందుకని ఇక్కడతో సమస్య పోద్ది అనుకుంటున్నాను తను కూడా. ఇమీడియట్గా నేను కాదు, నేను ఆ ఉద్దేశం వాళ్ళని జనరల్గా అన్నా చెప్పేసుకుంటాడు. మొత్తం మీద ఈ 10-15 రోజుల నుంచి
ఈ ఏపీ పాలిటిక్స్ మొత్తం సినిమాల మధ్య నడుస్తున్నాయి. ఒక పక్క రామ్ గోపాల్ వర్మ విమర్శల్ని నాగబాబు గారు తిప్పికొట్టడం, ఏలేమా ఇప్పుడు ఇది ఒక సామెత ఉంది. పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్గా అయిన కాడి నుంచే సినిమాల మధ్య ఈ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అంటే సినిమాని పాలిటిక్స్ని మిక్స్ అవ్వటం పవన్ వచ్చిన కాడి నుంచి స్టార్ట్ అయింది. పవన్ వచ్చిన కాడి నుంచి ఈ సినిమాను రాజకీయాలు, ఇదివరకు సినిమా సినిమా రాజకీయాలు రాజకీయాలుగా ఉండేవి. పవన్ ఇంత ఎంతమంది సినిమాలు రాజకీయాల్లో ఉన్నా కూడా అది ఇది ఇది అదే ఉండేది. పవన్ వచ్చినాక కొంచెం అది కొంచెం అగ్రెసివ్ అయ్యింది. దాంతో రాజకీయాలు సినిమాలు మిళితమై మిక్స్ అయిపోయి నడుస్తున్న ప్రాభం కనబడుతుంది. బట్ అది కరెక్ట్ కాదు. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. ఇప్పుడు నిన్న ఉంది, అడిగాడు నందమూరి బాలకృష్ణ ఫోన్ మాట్లాడాలి ఆయనతో సీఎం తోటని. ఏమిటి విషయం అంటే ఇది ఫోన్ మాట్లాడాల్సిన అవసరం లేకుండా 20 రూపాయలు పెంచడానికి పర్మిషన్ పెట్టి ఇచ్చేశాడు. సో రాజకీయాలు వేరు, ఆ సినిమాలో కూడా రాజకీయ దుమారాలు ఉన్నాయని కూడా తెలుసు. అలా ఉంటుంది, సినిమా వేరు రాజకీయాలు వేరు ఉన్నాయి. ఈ గతంలో కూడా అది ఒక్క పవన్ విషయంలోనే అది ఎందుకని అట్లా కాకుండా మిక్స్ అయ్యి వస్తున్నాయి. అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే అది రాకూడదని నేను కోరుకుంటాను. ఎందుకంటే రాజకీయాలు వేరు, సినిమా వేరు. సినిమాల్లో మనం ఇక్కడ కులమతాలు లేవు. సినిమా ఫీల్డ్లో నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నాను. సినిమా ఫీల్డ్లో కులమతాలు లేవు, రాజకీయాలు లేవు. ఎవరు టాలెంట్ ఉంటే వాడు సక్సెసే భాష. ఇక్కడ సినిమా భాష సక్సెస్. సక్సెస్ ఉంటే నువ్వు ఎవడివి ఎవరు చూడని వెనకాల 10 కారులు ఉంటాయి. నువ్వు సక్సెస్ లేకపోతే నువ్వు ఎంత పూటుగాడివైనా ఫిలిం నగర్ దగ్గర నువ్వు కారు ఆపి బయట ఉంచున్నా కూడా అటు వెళ్తున్న కారులో నీ ఎంక కూడా చూడకుండా ఆకుండా వెళ్ళిపోతాయి. మొత్తం మీద ఇటు వర్మ గారు అటు నాగబాబు గారు ఇద్దరి మధ్య కొంత వారైతే నడుస్తుంది, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వర్మ అసలు నాగబాబు వర్మకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం కూడా తప్పు. వర్మ గాలి మాట, అది కుమ్మ కమ్మళ్ళు కాపు ఏ గాలి మాట. కులాలని కాపులు ఎక్కడున్నారు? కాపులు అందరిలో ఒక పవన్ అనుకున్నారా, ఒక టీడీపీ అనుకున్నారా? కాపులు అన్ని పార్టీలో ఉన్నారు. అన్ని పార్టీలో మా పార్టీలో బీజేపీలు లేరు కాపులు. ఎంపీస్ మొన్నటిదా కన్నా లక్ష్మణ్ నారాయణ మా ప్రెసిడెంట్ కాపు కాదు. ఇప్పుడు సోమవీరాజు ఎవరు కమ్మా రెండే కాదుగా రా కాపేగా. ఊరినే కాపు 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 అందరిలో కాపులు ఉన్నారు. వీడికి బుద్ధి జానలేదు, వీడి ఓడక వాగుడు, వాడు ఓడక వాగుడు రాత్రి 2 వాగుడు ఓడకాలు వేస్తే ఏదో ఒకటి నేను ప్రతి దాంట్లో నేను ఉన్నానని ఏదో చెయ్యాలి చేస్తాడు. దాని మీద వచ్చే డబ్బులు ఆ ట్రోలింగ్లు అవుతాయి. వాడికి వ్యూవర్షిప్, వాడి దీని మీద ట్యాబ్లెట్లు, దానికి డబ్బులు వస్తూ ఉంటాయి. ఆ డబ్బుల కోసం తాగిన ఓడకా ఖర్చు రావాలి కదా, దానికోసం ఏదో అవుతూ ఉంటాడు. అంటే వాడి మాటకు కూడా రెస్పాన్సిబిలిటీ. కమ్మ కాపు ఏంటి, కాపులు ఏంటి? కాపులు ఒకప్పుడు రామారావు అందరూ అన్ని పార్టీలో ఒకప్పుడు రామారావు గారికి కాపులు అండగా నిలబడి మెజారిటీ సీట్లు ఇప్పించారు. అలాగే ఆ తర్వాత మళ్ళీ మామూలు ఎవరి పార్టీలో వాళ్ళు ఉన్నారు. ఎవరు లోకల్ కాపులు ఎప్పుడు కూడా లోకల్ పరిస్థితులు బట్టి అక్కడ పరిస్థితులు బట్టి ఎవరితో ఉండాలి వాళ్ళు ఆలోచించుకుంటారు. మొన్న చంద్రబాబు మీద కోపం కొద్ది తెలుగుదేశంలో ఉన్న కాపులు కూడా మొత్తం వ్యతిరేకం. తెలుగు కాపు రెడ్డి అని కాదు, అక్కడ రెడ్డి ఎందుకు వేస్తారు కాపులు అని అయితే కాపు నాయకుడికి ఏం చేసుకోవాలి కదా, ఎందుకు వేస్తారు రెడ్డి అయినా. అక్కడ వ్యతిరేకత, చంద్రబాబు మీద ఉన్న దుర్మార్గుడు అయిన చంద్రబాబును వదిలించుకోవాలని అందరూ అది తిరిగారు. అందరూ 150 సీట్లు వచ్చాయి. రేపు ఇతన్ని వదిలించుకోవాలనుకుంటున్నారు ప్రజలు. ఈ కాపులు ఎవరి పక్కన నిలబడతారు, ఎవరెవరు లోకల్ స్టాండర్డ్ బట్టి ఎవరి పక్కన నిలబడాలి, ఒక గుండగుత్తుగా ఒక పార్టీకి కాపులందరూ ఉంటారు అనేది అసంభవం. అది జరగని పని. అది ఆ విశ్లేషణ లేకుండా, ఆ విజ్ఞానం లేకుండా, అరకొర జ్ఞానంతో రాజకీయం ఎవడైనా మాట్లాడచ్చు కనుక వాడు వాగాడు రాఘోవాలు సులువాగుడు వాగాడు, దానికి ఈయన ఎందుకు రెస్పాన్స్ ఇవ్వటం? ఈయన రెస్పాన్స్ ఇవ్వకుండా ఉంటే వాడేది సులువాడు సులువాడు, ఈ రెస్పాన్స్ ఇవ్వబట్టి వాడి వాగుడికి విలువ. మళ్ళీ అది అలాంటి వాగులను పట్టించుకోకూడదు. వాగుతూ ఉంటారు వాళ్ళకి, వేరే పని లేదు, ఏదో వాగుతూ ఉంటారు అర్థపర్థం లేకుండా, అర్థజ్ఞానంతో అజ్ఞానంతో రాజకీయ పరిజ్ఞానం లేకుండా, అసలు ఆ విశ్లేషణ లేకుండా మాట్లాడేస్తారు. అలాంటి వాళ్ళని పట్టించుకోకూడదు. దానికి రెస్పాండ్ ఇవ్వటం, దానికి మళ్ళీ వాడేదో పూటుకెళ్ళక వాడు ఇవ్వటం కరెక్ట్ కాదు. ఒక రాజకీయ నాయకుడు ఉన్నారు నాగబాబు గారు, రాజకీయ విశ్లేషణగా మాట్లాడాలి తప్పితే ప్రతి ఏదో మాట్లాడేదానికి సమాధానిస్తూ పోకూడదు. అప్పుడు ఆ స్థాయి అనవసరం, రాజకీయ నాయకుడు స్థాయి దెబ్బతింటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.